हेलो फ्रेंड्स, वेलकम टू ईजी एडमिशन्स यूट्यूब चैनल एंड वीडियो वच्चेसी तेलंगाना ओपन स्कूल एवरैते एसएससी एंड इंटरमीडिएट पास अयारो सो वाला गुरिंची वीडियो अंडी 2021 पास अयिन वाळ्ळकु सो मीकंदरिकि तेलिसिन विषयमे रिजल्ट्स आल्रेडी इश्यू अय्यायि सो चाला मंदी मेमोस एप्पुडु वस्तायि मेमोस एंड टीसी एपड़ी अने वेट चेस्तुनारु सो रेगुलर इंटरमीडिएट मादिरिगाने ऑनलाइन लोने टीएस ओपन स्कूल एसएससी एंड इंटर शॉर्ट मेमोस पेट्टडं जरिगिंदी शॉर्ट मेमोस अपलोडेड सो एवरैते अभी फ्रेश कानिवंडी सप्लीमेंट्री स्टूडेंट्स कानिवंडी जून जुलाई 2021 एवरैते एलिजिबल वाल रिजल्ट्स वच्चिंदो ऑनलाइन लो सो वालू मेमोस डाउनलोड चेसुकोवडानिकी शॉर्ट मेमोस अनेदी ऑनलाइन लो अपलोड चेयडम जरिगिंदी सो अभी एला डाउनलोड चेयाली अनेदी नेनु ई वीडियोलो चूपिस्तानु अंड दानिकी संबंधी इंको इंपॉर्टेंट इन्फर्मेशन कूडा नेनु चेप्तानु सो ई वीडियो कंप्लीट गा चूडंडी अंड ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళతో కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఈ మెమో అనేది డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్గా ఎక్కడైనా అడ్మిషన్స్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఓన్లీ డౌన్లోడింగ్ ఎలా అనే కాదు, ప్లస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎలా చేయాలి అది కూడా నేను ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇది తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆఫీషియల్ వెబ్సైటు. సో ఇక్కడ చూసినట్లే కనుక మీకు ఇక్కడ చూడండి, షార్ట్ మెమోస్ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ టాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జూలై 2021 అనేసి ఇక్కడ జస్ట్ ఇప్పుడే అండి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే పెట్టడం జరిగింది లింకు. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మీకు మీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ మెమోస్ అనేవి 10th ఆర్ ఇంటర్మీడియట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మీకు జూమ్ కూడా చేసి చూపిస్తాను. ఇది సో ఇక్కడ చూడండి, టాస్ ఎస్ఎస్సి మెమోరెండమ్ ఆఫ్ మార్క్స్ జూలై 2021. సో ఇక్కడ మీరు ఎలా చూడాలంటే రోల్ నెంబర్తో చూసుకోవచ్చు, అడ్మిషన్ నెంబర్తో చూసుకోవచ్చు, క్యాండిడేట్ నేమ్తో చూసుకోవచ్చు. రోల్ నెంబర్ ఎలా అంటే రోల్ నెంబర్ మీ దగ్గర లేదు అనుకుంటున్నారా, అయితే మీరు ఆల్రెడీ రిజల్ట్ చూశారు కదా, సో రిజల్ట్స్లో రోల్ నెంబర్ అనేది ఉంది. సో అది ఆ రోల్ నెంబర్ కూడా చూడవచ్చు, అడ్మిషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్. సో ఇక్కడ కనుక మీరు టైప్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి, టెన్తా ఇంటరా, టెన్త్ అంటే ఎస్ఎస్సి, ఇంటర్ అంటే ఇంటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ మెమో అంటే మీకు ఆటోమేటికల్లీ డౌన్లోడ్ అవుతుంది. సో నేను జస్ట్ మీ రిఫరెన్స్ గురించి ఎవరిదైనా ఒక మెమో డౌన్లోడ్ చేసి చూపిస్తాను. జస్ట్ నేను ఒక రాజు అనేసి పేరు కొట్టాను. సో ఎస్ఎస్సి అనుకుందాం రాజు, డౌన్లోడ్ మెమో అనేసి క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, సో ఇది మెమోరం షార్ట్ మెమో అండి. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు ఇష్యూ చేసేది ఎవ్రీ ఇయర్ షార్ట్ మెమో. సో ఇది వరకు ఎట్లా అంటే వీళ్ళు జస్ట్ హార్డ్ మెమో అంటే హార్డ్ కాపీసు సెంటర్కి ఇష్యూ చేస్తుండే అన్నమాట. బట్ ఇప్పుడు ఈ కోవిడ్ వలన మళ్ళీ కరెక్షన్స్కి ఇబ్బంది అవుతుంది అనేసి డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఎవరైతే రెగ్యులర్ ఇంటర్మీడియట్ బోర్డు ఇష్యూ చేసిందో రెగ్యులర్ వాళ్లకు షార్ట్ మెమోసు. సో సేమ్ ప్రొసీజరు తెలంగాణ ఓపెన్ స్కూల్ వాళ్ళు కూడా అప్లై చేసి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు కూడా ఆన్లైన్లోనే షార్ట్ మెమోస్ పెట్టడం జరిగింది. సో దీనివల్ల మీకు ఏంటి ఉపయోగం, ఎందుకు ఇది పెట్టడం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మీ ఈ షార్ట్ మెమోలో ఏమన్నా కరెక్షన్ ఉంటే, ఏమన్నా కరెక్షన్ ఇన్ ది సెన్స్ నేమ్లో రాజు ఉంది ఓకే, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ చూసుకోండి. సో ఒకవేళ మీకు ఏదన్నా ఈ దీంట్లో కరెక్షన్స్ ఉంటే మీకు, మీరు ఇమీడియట్లీ మీ సెంటరు ఎక్కడైతే అడ్మిషన్ తీసుకున్నారో ఆ సెంటర్ వాళ్లకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ యువర్ సెంటర్ అబౌట్ కరెక్షన్స్. సో కరెక్షన్ ఏముందో అది మీ సెంటర్ వాళ్లకు ఇన్ఫామ్ చేయండి. ప్లస్
దాంతో పాటు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ కాపీ కూడా వాళ్ళకు కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే కరెక్షన్స్ ఒకవేళ బోర్డ్ తరపు నుంచి రాంగ్ ఉంటే కరెక్షన్స్ అవుతాయి. లేదు మీ ప్రూఫ్లో సేమ్ నేమ్ ఉంది, సో ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఉంది, ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవాలంటే అది ఇంపాసిబుల్, అది జరగని పని. ఓకే, సో కరెక్షన్స్ అనేది లాస్ట్ డేట్ 12th అండి, 12th జూలై 2021 వరకు సెంటర్ వాళ్లకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే 12th లోపల డిఈ ఆఫీస్లకు సబ్మిట్ చేయాలనేది. సో స్టూడెంట్స్, మీరు మీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్లీ మీ సెంటర్ వాళ్లకు ఇన్ఫామ్ చేయండి. సో నెక్స్ట్ ఒకవేళ ఏం కరెక్షన్ లేదనుకుందాం, మీ మెమోలో ఏం కరెక్షన్ లేదనుకుందాం, సో అలాంటప్పుడు ఏంటంటే ఇది మీరు కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. కలర్ ప్రింట్అవుట్ తీసుకొని అంటే కలర్ ప్రింట్అవుట్ అంటే మీకు ఒకవేళ ఇప్పుడు అర్జెంట్ ఉంది, మీకు మెమో ఎక్కడైనా సబ్మిట్ చేయాలి, కన్ఫామ్గా మెమో లేనిది మీకు వర్క్ జరగదు అన్న సమయంలో మీరు ఏం చేస్తారంటే ఈ మెమో అనేది డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకొని మీ స్టడీ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర, ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఉంది కదా, సిగ్నేచర్ ఏఐ కోఆర్డినేటర్ విత్ సీలు, సో ఇక్కడ మీరు సిగ్నేచరు అండ్ స్టాంప్ వేపించుకొని ఆ మెమో అనేది మీరు ఇప్పుడు ఎప్పుడైతే లాంగ్ మెమో వచ్చే వరకు ఈ మెమో అనేది ఉపయోగించుకోవచ్చు. సో అందుగురించే తెలంగాణ ఓపెన్ స్కూల్ వాళ్ళు ముందు జాగ్రత్తతో షార్ట్ మెమో అనేది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. సో వన్స్ అగైన్ చెప్తున్నాను, మెయిన్గా కరెక్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ 12th లోపల ఇన్ఫామ్ చేయండి, మీ సెంటర్ వాళ్లకు కరెక్షన్స్ అవుతాయి. అండ్ అలాగే టీసీ వచ్చేసి మైగ్రేషన్ కమ్ టీసీ అని ఇస్తారండి బోర్డు వాళ్ళు. సో మీకు సెంటర్ నుంచి ఏం రాదు, ఏది ఉన్నా సరే మీకు టాస్ వాళ్ళే ఇస్తారు. సో ఈ టీసీ అనేది మీకు ఆఫ్టర్ 15 డేస్లో వస్తుంది. మెమోస్తో పాటు 15 డేస్లో టీసీ అనేది కూడా మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకోండి రిజల్ట్స్, ప్లస్ మీరు ఎక్కడైతే అడ్మిషన్స్కి కానివ్వండి, ఎక్కడ అప్లై చేయాలన్నా ఈ రిజల్ట్స్తో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.